కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఆలయాలపై పడుతుంది. మొదటి విడత కరోనా కారణంగా రాష్ట్రంలోని దేవాలయాలు దాదాపు సంవత్సరం పాటు మూతపడ్డాయి. అయితే కరోనా ఉధృతి తగ్గడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ఇప్పుడిప్పుడే పుణ్యక్షేత్రాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. కానీ ఇటీవలి కాలంలో రోజురోజుకు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరిలోనూ భయం మొదలైంది. బనగానపల్లి మండలం పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూసివేసినట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 16వ తారీఖు నుండి మే 15వ తారీఖు వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వారు మీడియాకు తెలిపారు. అయితే ఉదయం సాయంత్రం సమయంలో స్వామి అమ్మవార్లకు అర్చకులతో పూజలు ఉంటాయన్నారు. కానీ ఆలయంలోకి భక్తులకు ప్రవేశం ఉండదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయం పునఃప్రారంభం ఉంటుందని తెలిపారు. తీవ్రతరం అయినందున ఈ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 16 నుంచి మే 15 వరకు ఆర్డర్స్ వచ్చింది గుడి బంద్ చేయమని. ఎవరు సార్ ఆర్డర్స్? ఆర్కేఎల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి లెటర్స్ వచ్చింది కాబట్టి ఆదేశాల మేరకు గుడి బంద్ చేశాము. ఉదయం 7-8 ప్రాంతంలో బంద్ చేసినాము. మళ్ళీ రీఓపెనింగ్ మీద ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? రీఓపెనింగ్ విషయం అయితే మాకు తెలియదు. అది ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తారనేది, కంటిన్యూ చేయరనేది మాకు తెలియదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏమైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము పనిచేసాము. ఈ మనకు ఏమైనా వీళ్ళు ఏమైనా సంప్రదించారా ఏమైనా ఈవో గారిని? అందులో మీరు ఈవో గారికి కూడా లెటర్ పంపించాము, వాళ్ళకు కూడా చెప్పాము. ఏం పేరు మీ పేరు? నాగిరెడ్డి. ఏం సార్ మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఎంటీఎస్. ఎంటీఎస్.